9TV Telangana News కి స్వాగతం. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులతో కలిసి సన్మానించారు. అదేవిధంగా మదర్ తెరిసా వర్ధంతి కూడా కావడంతో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ, ఒకే రోజు ఇద్దరు మహానీయులు రోజు కలిసి రావడం జరిగిందని, మా ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి అదేవిధంగా మదర్ తెరిసా వర్ధంతి వచ్చిందని సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి రోజు ఉపాధ్యాయ దినోత్సవం, మరొకరు సేవా తల్లి మదర్ తెరిసా వర్ధంతి కావడం విషయం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రెజిమెంటల్ బజార్లోని హిల్స్టీట్ ప్రభుత్వ స్కూల్లో టీచర్స్ను సన్మానించినట్టు, అలాగే మదర్ తెరిసా వర్ధంతి కావడంతో మదర్ తెరిసా విగ్రహంకు పూలు వేసి నివాళులర్పించినట్టు పేర్కొన్నారు. ఇద్దరి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం భారతరత్న బిరుదులను ఇచ్చి గౌరవించినట్టు ఆయన గుర్తు చేశారు. అది రెజిమెంటల్ బజార్లో ఈనాడు మరి దివంగత తల్లి మదర్ తెరిసా గారు మనకు అమ్మ లాంటిది. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఆమెను తల్లిగానే భావిస్తారు. ఏ విధంగానైతే మహాత్మా గాంధీ గారిని మనం జాతిపిత అని అనుకుంటామో, మదర్ తెరిసాను కూడా ఒక తల్లిలాగా భావిస్తారు. అందుకే ఆమె పేరు మదర్గా వచ్చింది. ఈరోజు ఆమె పుట్టినరోజు, చనిపోయిన రోజు మొన్న ఆగస్టు 26-27 తేదీలో ఆమె పుట్టినరోజు జరుపుకున్నాం ఇక్కడనే. అదేవిధంగా ఈరోజు ఆమె వర్ధంతి. మరి ఆమె వర్ధంతి రోజు ఇక్కడ పక్కకున్న స్కూల్లో, అది ఏ స్కూల్? గవర్నమెంట్ హై స్కూల్ హిల్ స్ట్రీట్. హిల్ స్ట్రీట్ గవర్నమెంట్ స్కూల్లో అక్కడ ఉన్న పిల్లలు, పేద విద్యార్థులందరినీ అడ్రస్ చేసినాము. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, ఆమెకు నివాళులు అర్పించిండ్రు. అయితే ఈరోజు విచిత్రం ఏంటంటే, మదర్ తెరిసా గారు పోయినరోజు ఆ పుట్టినరోజు మన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు. ఇద్దరు కూడా భారతరత్నలే. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొదటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ ఉండే మనకు భారతదేశానికి, తర్వాత రెండో రాష్ట్రపతిగా కూడా ఆయన ఉండే గొప్ప స్కాలరు, పెద్ద రైటరు, పెద్ద ప్రొఫెసరు, టీచరు. మరి అట్లాంటి వ్యక్తి ఒక టీచర్గా ఆయనకు బిరుదు వచ్చింది. ఎట్లయితే మదర్ తెరిసా మదర్ అనిపించిందో, మహాత్మా గాంధీ గారు జాతిపిత అనిపించుకున్నాడో, అంబేద్కర్ గారు ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనిపించుకున్నారో, అట్లనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక టీచర్, ఒక గొప్ప టీచర్గా ప్రఖ్యాతికి గాంచిండు. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఇవాళ టీచర్ను ఎవరినైనా పూజిస్తారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన పుట్టినరోజు ఈరోజు. కాబట్టి వీళ్ళిద్దరి కార్యక్రమాలు చేసుకోవాలని ఇక్కడ లోకల్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, మరీ ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ అనుకోండి, ఈ స్టూడెంట్స్ అనుకోండి, మమ్మల్ని పిలిపించడం, ఈ కార్యక్రమాలు మాతో చేపించడం, మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఉన్న టీచర్లను కూడా మేము సన్మానం చేసినాం. గురువులను పూజించాలే, సన్మానం చేయాలి కాబట్టి ఈ అకేషన్లో వాళ్ళని సన్మానం కూడా చేయడం జరిగింది. సంతోషాన్ని కలిగించింది చాలా.